तिरुपति जिला कोट मंडलम गूडली ग्राम सचिवालय में पंचायती कार्यदर्शी किरण आध्र्यन गांधी जयंती वेडुकलु घनंगा निर्वहिंचारु। हाजरैन वाईकापा नायकुलु उप सरपंच पल्लुमल्लु विजय सारथि रेड्डी तो पाटु कार्यदर्शी किरण महात्मा गांधी चित्रपटानिकि पूलमालालु वेसि निवाळुलर्पिंचारु। ई संदर्भंगा महात्मा गांधी आशयालु महात्मुनिगा एदिगिन विधानं महात्मा गांधी अहिंसा सिद्धांतं प्रपंच देशालकु आदर्शमनि कार्यदर्शी किरण कोनियाडारु। स्वातंत्र्योद्यमंलो महात्मुनि पात्र मरवलेनिदनि अदि प्रपंच देशालकु ఆదర్శమని తెలిపారు। దేశ ప్రజలు ఆయన అడుగుజాడల్లో నడుస్తూ ఆశయాలు ఆదర్శంగా తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పారు। ఈ కార్యక్రమంలో సచివాలయ ఉద్యోగులు గ్రామ వాలంటీర్లు విద్యార్థులు పాల్గొన్నారు। అక్టోబర్ 2 అంటే భారతదేశం మొత్తం కూడా గర్వించదగ్గబోతున్నాం। ఎందుకంటే మనం ఈ రోజు ఇంత స్వేచ్ఛగా ఆనందంగా జీవిస్తున్నాం అంటే ముఖ్య కారకులు మన మహాత్మా గాంధీ గారు జాతిపిత। మన దేశం కోసం ఏ తండ్రి గారు అనంత సింగ్ గాంధీ తల్లి ఇట్లీబాయి ఈమె ఆయన की 4-2 ఇయర్స్ ఆదేశన ఉండదండి। ఒక రోజు ఏం జరిగిందంటే ఆయన వేరే దగ్గరికి రైల్వే స్టేషన్లో వేరే ఊరికి వెళ్ళాల్సి వచ్చింది। అప్పుడు ఏం చేసింది టికెట్ కూడా బుక్ చేసుకున్నాడు ఆయన ట్రైన్ ఎక్కడానికి। ఎందుకంటే వర్ణ వ్యవస్థ ఇక్కడ ఒక నల్ల జాతి అని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి బ్రిటిష్ వాళ్ళు ఏం చేశారంటే ఇతను ట్రైన్ తీసుకోసేయడం జరిగింది। అప్పుడు నిర్ణయించుకున్నాడు ఎందుకు ఇలా ఉంది ఈ వ్యవస్థను మనం మార్చాలన్న ఉద్దేశంతోనే మొట్టమొదటిసారిగా 1906లోనే సత్యాగ్రహం అహింస అనే ఒక సిద్ధాంతాన్ని ఏర్పరచుకొని ఆ సత్యాగ్రహం ద్వారా బ్రిటిష్ల యొక్క మనసును కూడా కదిలించడం జరిగింది। మొట్టమొదటి సత్యాగ్రహం చేసింది ఎక్కడానంటే భారతదేశంలో కాదు సౌత్ ఆఫ్రికాలో చేసి అక్కడ విజయం సాధించారు। అదేవిధంగా 1914లో కూడా ఇలాంటి వ్యవస్థే మళ్ళా పునరావృతం అయితే అక్కడ కూడా సత్యాగ్రహం చేసి విజయం సాధించాడు అయినా మొట్టమొదటిసారిగా అతన్ని జైల్లో పెట్టడం జరిగింది। 1915లోనే మన భారతదేశానికి రావడం జరిగింది। అప్పటి వరకు గాంధీజీ అనే వారు మన భారతదేశానికి తెలియదు। 1915లో మన భారతదేశానికి వచ్చిన తర్వాత భారతదేశం యొక్క వ్యవస్థ అస్తావ్యస్తంగా ఉంది ఈ వ్యవస్థను కూడా రూపుమాపాలి అన్న ఒక ఉద్దేశంతో అనేక సత్యాగ్రహం మెయిన్ ఆయుధాలు ఏంటంటే అహింస సత్యాగ్రహం సహాయ నిరాకరణ ఇలాంటి చాలా కార్యక్రమాలు చేసి భారతదేశానికి స్వాతంత్రం తీసుకురావడం జరిగింది। మరి